అయ్యో ఎందుకు ఏడుస్తున్నా నాన్న ఏమైంది నాన్న ఎందుకు ఇలా అయిపోయారు ఏమైంది మీకు నాన్న గారిని ఈ స్థితిలో చూసాక వాళ్ళు బ్రతకడానికి వీలేదు చెల్లమ్మ అన్నయ్య నేను చెప్తుంటే వినవేంటి నువ్వు అలా తొందరపడితే నేను అనుకున్నది మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఏంటత్తయ్య వీళ్ళకి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలమ్మా ఎంత ఇవ్వాలి 50 లక్షలు अयो अदे अत्तय्य देनिकिव्वाली अंटुन्नानु डबू దయచేసి ఆ విషయం ఇక్కడ చెప్పకుండా వెళ్ళిపోండి ప్లీజ్ నా మాట వినండిరా మాకు డబ్బులు చాలా అవసరం మాకు ఇప్పుడే కావాలి అనే అనే ఆస్తి పోయిన దుఃఖంలో వాళ్ళు ఉంటే ఎందుకు డబ్బు ఇవ్వాలి ఎందుకు డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళు ఎందుకమ్మా ఇబ్బంది పెడతావ్ అయ్యో అది కాదన్నయ్య వాళ్ళని చూడు ఎలా ఉన్నారు మనుషుల్ని చంపి రక్తం తాగే కసాయి వాళ్ళలాగా ఉన్నారు అది కాదు అందుకే కదా వాళ్ళ గురించి అడుగుతున్నాను అది కదమ్మా నువ్వు చెప్పేది నిజమే గొడవ చేయకండి గుర్తుంచుకోండి ఏంటమ్మా 50 లక్షలు ఒక రోజులో ఎక్కడి నుంచి తెస్తాం రేపటి సంగతి రేపు చూద్దాం లేరా ఇప్పుడైతే గండం గడిచింది అమూల్య అడితే ఏం చెప్పావు మయూర్ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాం మేడం కానీ వాళ్ళ మొహం చూసి అమూల్యకి డౌట్ వచ్చేసింది వాళ్ళు ఇంకా ఇక్కడికి రాకుండా చూసుకోండి అదే మంచిది
మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు మేము ఇదే టైంకి వస్తాం. మా 50 లక్షలు మాకు ఇస్తారా? సరే సరే, లేదంటే ఈ విషయం ఆ మేడం గారితో చెప్పేస్తాం. మయూర్, చరణ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా. ఆ కిరాయిగాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళని వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గంరా. ఏంటమ్మాది? అమూల్య ఆర్నమెంట్స్ బయటికి తీసి సర్దడం నేను చూశాను. చూస్తే లాభం ఏంటి? ఇప్పుడు అమూల్య పడుకుంటుంది. ఇది క్లోరోఫామ్. అమూల్య రూమ్లో స్ప్రే చేసి డోర్స్ క్లోజ్ చేసేద్దాం. దాంతో దానికి మెలకు రాదు. ఈ రాత్రికి మనం ఆర్నమెంట్స్ కొట్టేయచ్చు. వాటితో ఆ కిరాయిగాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడిపోవచ్చు. దొరికితే ఎంత ప్రమాదమో తెలిసి కూడా ఈ ఐడియా ఇస్తున్నారా? క్లోరోఫామ్ పెడుతున్నాం కదా. అయినా క్రిమినల్ పనులు డీల్ చేసే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దొంగతనం చేయలేవా? మయూర్, రేపు మన కిరాయి మనుషులు వచ్చి మన బండారం బయటపడేదానికంటే చీప్దైనా సరే దొంగతనం చేయడమే బెటర్. నువ్వే కొంచెం ఆలోచించు. సరే, మీ ఇద్దరి మాట ఎందుకు కాదనాలి. పదండి, వెళదాం. మేడం, ప్లాన్ అదిరింది. పదా. క్లోరోఫామ్ స్ప్రే చేశాక ఎంతసేపు వెయిట్ చేయాలి? ఓ 10 మినిట్స్ అంతే. ఓకే ఓకే. పద.
ఉండండి ఉండండి నేను చూస్తాను. ఇందులో ఉన్నాయి నకలు. ఓకే ఓకే. సోమలు సోమలు అమ్మగారు గట్టిగా అరవకండి. మన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళని గదిలో పెట్టి తలుపు వేశాను. మీరు కర్రలు తీసుకురండి, వాళ్ళ పని పడదాం. అలాగేనమ్మా. మేడం కేసు ఇక్కడ లేవు. మేడం కేసు ఇక్కడ లేవు. ఎక్కడే ఉంటాయి. వెతుకు. ఎలా తెలుస్తుందిరా మనం వస్తున్నట్టు? నాకేం తెలుసు. అమ్మా పెట్టు మీద అమూల్యలేదు. ఈ ముష్టి బతుకు కూడా నేను చెప్తే విన్నారా? విన్లా. ఇప్పుడు చూడండి ఏమైందో. కర్మ నీవల్లే. బెడ్ మీద అమూల్య ఉందో లేదో సరిగ్గా చూడకుండా మొత్తం సర్వనాశనం చేశారు. నేనా? ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. సోములు దొంగలు నుదులతో కాళ్ళు చేతులు విరగొట్టండి. అలాగేనమ్మా. వెళ్ళండి. బాబా
బావా 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 ఏమైపోయారు ఈ ముగ్గురు దొంగలు? రాత్రిచ్చిన కోటింగ్కి ముగ్గురికి మోచొచ్చి పడిపోయి ఉంటారు. వాళ్ల కండిషన్ నా కళ్ళతో చూస్తేనే నాకు ఆనందం. చూద్దాం. అంత మీ వల్లనే అండి. మనం ఈ ఇంట్లో ఉండి మనమే దొంగతనం చేయడం ప్రమాదం వద్దు అని చెప్పాను, మీరు వినలేదు. మీ వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాను చూడండి. ఇంత ఇదిగా కొడతారు అనుకోలేదు. అస్సలు నా టైం బాగోలేదు, అందుకే అన్ని రకాలుగా దెబ్బలు తింటున్నాను. ఒళ్ళంతా నొప్పులతో చచ్చిపోతున్నాను. ఒకటే మంట. అమ్మా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసే పనుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా. అమ్మా, ఇప్పుడు 50 లక్షలు ఇస్తారని ఆ కిరాయి గడికి చెప్పావు. ఇదో టెన్షన్. ఇప్పుడు ఎవడు తెస్తాడు? అవునరా, ఇవాళ అదొక పంచాయతీ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను బెయిల్ మీద తీసుకొచ్చారని గొప్పల తెప్పలుగా చెప్పుకున్నారు. మీ వల్ల చూడండి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో నాకు. మీరు ఇక్కడ ఉన్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమైంది? మీరు ముగ్గురు మొహాలు అలా తిప్పుకున్నారు? ఒకసారి ఇటు తిరగండి, తిరగండి. అయ్యయ్యో, ఏంటి, ఏమైంది? మీ మొహాలేంటి అలా కమిలిపోయి ఉన్నాయి? ఒళ్ళంతా దెబ్బలేంటి? అడుగుతుంటే మాట్లాడరేంటన్నయ్య? అత్తయ్య, మీకు కూడా బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఏమైందంటే ఎవరు మాట్లాడరు? రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు అత్తయ్య. వాళ్ళని మన వాళ్ళు చితకబాదారు, జస్ట్ తప్పించుకుని పారిపోయారు. లేదంటే పోలీసులకు పట్టించేవాళ్ళం. కానీ నాకు అర్థం కాని విషయం, వాళ్ళని కొడితే దెబ్బలు మీకు తగిలాయేంటి? నాకర్థం కావడం లేదు. చెల్లమ్మా, మీరు వాళ్ళని చితకపాదారు, వాళ్ళొచ్చి మమ్మల్ని చితకపాదారు. అవునమ్మా, అవును. అయ్యయ్యో, దొంగలు మిమ్మల్ని చితకపాతడం ఏంటత్తయ్యా? వాళ్ళని మేం పట్టుకోవడానికి వెంట పడ్డాం కదమ్మా, వాళ్ళు మా మీద దాడి చేశారు. వాళ్ళు మీ మీద కోపం మా మీద చూపించారు.
ఎంత ఘోరం జరిగిపోయింది అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది మీరు వాళ్ళని చితక బాధిన తర్వాతే మాకు ఈ పరిస్థితి వచ్చిందమ్మా అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదన్నయ్య మేం మాత్రం అనుకున్నామమ్మా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటమ్మా సరే సరే ముందు లోపలికి రండి డాక్టర్ని పిలుస్తాను ఇవి డాక్టర్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన తగ్గవమ్మా కొంచెం టైం తీసుకొని వాటంతట అవే తగ్గుతాయిలే సరే ముందు లోపలికి పదండి అబ్బా అమ్మా అయ్యో జాగ్రత్త అత్తయ్య రండి మనం కొత్తగా కట్టబోయే హాస్పిటల్కి మెడికల్ ఎక్విప్మెంట్ బుక్ చేయాలి కదమ్మా సో నాకు అర్జెంట్గా 1 crore అమౌంట్ కావాలి